ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వింటే భయం వేస్తుంది, కొన్ని వింటే బాధ కలుగుతుంది, కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి, దాంతో పాటు ఆనందాన్ని కూడా పంచుతాయి. మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలగజేసే కొన్ని విషయాలను మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాము. సైనైడ్, ఈ పేరు వింటేనే భయం వేస్తుంది కదా. పేరు వింటేనే భయపెట్టేసే అంత దారుణమైన విష పదార్థం ఇది. ఈ విష పదార్థం మనం నిత్యం తినే యాపిల్ పండ్ల గింజల్లో ఉంటుందన్న విషయం మీకు తెలుసా? అయితే ఆనందించదగ్గ విషయం ఏంటంటే యాపిల్ గింజల్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ కారణంగా వాటిలో ఉండే సైనైడ్ మనల్ని ఏమీ చేయలేదు. ఈ పండు ఒక్క గింజలో 0.49 మిల్లీగ్రాముల సైనైడ్ విష పదార్థం ఉంటుంది. కాబట్టి యాపిల్ పండుని తినేటప్పుడు పొరపాటుగా కూడా గింజల్ని తినకండి. మంచి దొంగ ప్రజల సొమ్ముని దోచుకునే వారిని దొంగలంటారు. దొంగల నుంచి సురక్షితంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. వారిని చూస్తే భయపడతారు. కానీ అమెరికా దేశంలో ఓ దొంగకి చాలామంది అభిమానులు ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు విషయం ఏంటంటే ప్రతి బాయ్ ఫ్లాయిడ్గా పిలుచుకునే ఒక దొంగ 1927లో బ్యాంకులో దొంగతనం చేసేవాడు. ఆ బ్యాంకులో దొంగతనానికి వెళ్ళినప్పుడు పేదవారికి చెందిన అప్పు పత్రాలను అక్కడికక్కడే కాల్ చేసేవాడు. ఈ దొంగ చేసిన ఆ పని కారణంగా ఎంతోమంది పేద ప్రజలు రుణ విముక్తి లభించింది. ఆవిడకి దొంగ అయినా ఈ విధంగా గొప్ప సహాయం చేసి పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకున్నాడు. ఈ కారణంగా ఈ మంచి దొంగ చనిపోయినప్పుడు ఇతని సహాయం పొందిన పేద ప్రజలు చాలా దుఃఖించారు. అంతరిక్షంలోకి కారు. అంతరిక్షంలోకి ఓ కారు వెళ్ళిన సంగతి మీకు తెలుసా? ఓ వ్యాపారవేత్త అంతరిక్షంలోకి ఓ కారును పంపించి అందరినీ ఔరా అనిపించారు. అతని పేరు ఎలోన్ మస్క్. ఆ కారు పేరు టెస్లా రోడస్. ఇది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్. ఈ కారులోని డ్రైవర్ సీట్లో ఓ బొమ్మ మనిషిని కూర్చోబెట్టారు. స్పేస్ సూట్ వేసుకున్న ఆ బొమ్మ మనిషి పేరు స్టార్ మ్యాన్. ఫాల్కన్ పేరు గల రాకెట్ని ఈ రోడస్తో కారుతో అంతరిక్షంలోకి పంపారు. ఇందుకోసం కష్టపడిన ఉద్యోగస్తుల పేర్లను ఆ కారులో ప్రింట్ చేశారు. మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని ఆ కారు యొక్క సర్క్యూట్ బోర్డుపై ప్రింట్ చేయించారు. సౌర వ్యవస్థలో కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది ఈ కారు. క్రికెట్ దేవుడు. క్రికెట్ దేవుడిగా గొప్ప కీర్తి సంపాదించారు సచిన్ టెండూల్కర్. అయితే అంతలా దైవంలా ఆరాధించే సచిన్ క్రికెట్లో సంచలనం సృష్టించారు. 50,000కు పైగా బాల్స్ ఆడిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించారు సచిన్. ఆ ఒక్క సమయమే ఎందుకు? సాధారణంగా కొత్త గడియారాల్లో సమయం 10:10 మాత్రమే ఉంటుంది. ఇలా ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఆ వాచ్లన్నీ తయారు చేసిన సంస్థ పేరు కనిపించడానికి అలా సెట్ చేశారట. అలాగే తారీఖు, సెకండ్లు, మిగిలిన వివరాలు తెలియడం కోసం ఈ విధంగా చెప్పారు. అయితే 10:10 సమయం స్మైలీగా కనిపించి కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇంకా 10:10 విజయాన్ని సూచించే వీ షేప్ని కూడా ప్రతిబింబిస్తుంది. బిస్కెట్లు తింటారా? పార్లేజీ ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్లు. రోజు ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయని అంచనా. 13 నెలలు. అదేంటి, 12 నెలలే కదా ఉంటాయి అని అనుకుంటున్నారా? ఇథియోపియా అనే దేశస్థులకు 13 నెలలు ఉంటాయి. ఈ వ్యత్యాసం వలన మిగతా అన్ని దేశాల కన్నా ఆ దేశస్థులు 7-8 సంవత్సరాలు వెనుకబడిన వారు ఉన్నారు. మన సెప్టెంబర్ 11, 2019 నాడు ఆ దేశస్థులు 2012వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రతి 7 సెప్టెంబర్ 11న వాళ్ళు నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఉద్యానవనం. మీరెప్పుడైనా 2 అడుగులు మాత్రమే వెడల్పు ఉండే పార్కును చూసారా? అయితే అమెరికాలోని ఒరేగాన్ అనే రాష్ట్రంలో పోర్ట్లాండ్ అనే నగరంలో పదండి. అక్కడ చిన్నదైన పార్క్ ఉంది. ఆ పార్కు పేరు మిలెండ్ పార్క్. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి కూడా ఈ పార్కు పేరు నమోదైంది. జైలు శిక్ష. చెమోయ్ తిపియాసో అనే ఓ మహిళా దోషికి ఏకంగా 1,41,78 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈ ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. ఇందుకే ఆమె చేసిన నేరం ఏంటంటే 1989వ సంవత్సరంలో పిరమిడ్ పథకంతో కొన్ని 1,000,000 మంది ప్రజలకు ఆర్థికంగా మోసం చేసింది. దాంతో థాయిలాండ్ కోర్టు ఈ విధంగా శిక్ష వేసింది. ఈ శిక్ష ఆశ్చర్యమే అనుకుంటే ఆ తర్వాత 8 ఏళ్లకే జైలు నుంచి మహిళ రిలీజ్ అవడంతో మరో ఆశ్చర్యం చోటు చేసుకుంది. 1+1=2. 1కి 1 కలిపితే 2 అవుతుందని నిరూపించడానికి ఓ పుస్తకంలో కొన్ని 100 పేజీల వివరణ ఉంది. ఆ పుస్తకం పేరు ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ బుక్లో 360 పేజీల్లో వివరణ ఇచ్చారు. తెలుసుకున్నారుగా కొన్ని వింత విశేషాలని. ఇవి తెలుసుకోవడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకునేందుకు మీకు ఎంతో ఆనందంగా కూడా ఉంది కదా. ఇటువంటి మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.